டவுட்நெட் ஆப்பை இன்றே பதிவிறக்குங்கள். டவுட்நெட்டில் 6வது முதல் 12வது வகுப்பு வரை கணிதம், இயற்பியல், வேதியியல் மற்றும் உயிரியல் பாடங்கள் சம்பந்தமான சந்தேகங்களுக்கு தீர்வு காணலாம். அதுவும் தமிழில் தீர்வு பெறலாம். உங்கள் கேள்வியை புகைப்படம் மட்டும் எடுங்கள், அதனை கிராப் செய்யுங்கள், உடனடியாக அதற்கான வீடியோ தீர்வை பெற்றிடுங்கள். டவுட்நெட் தமிழ் யூடியூப் சேனலை சப்ஸ்கிரைப் செய்து இது போன்ற பல வீடியோக்களை கண்டு மகிழுங்கள். Among the elements A, B, C, D having atomic numbers 9, 10, 11, 12 respectively, the correct order of ionization energies. మనకు కొన్ని అటామిక్ నెంబర్స్ ఇచ్చి వాటి యొక్క అయోనైజేషన్ ఎనర్జీస్ ఆర్డర్ ఏం చేయమన్నాడు. ఏ యొక్క అటామిక్ నెంబర్ 9 అన్నాడు. 9 అంటే అది ఏంటంటే ఫ్లోరిన్ అవుతుంది. బి అటామిక్ నెంబర్ 10 అన్నాడు, అది నియోన్ అవుతుంది. సి యొక్క అటామిక్ నెంబర్ 11 అన్నాడు, దాని యొక్క అటామిక్ నేమ్ సోడియం అవుతుంది. డి యొక్క అటామిక్ నెంబర్ 12 అన్నాడు, అది మెగ్నీషియం అవుతుంది. సో మీరు అబ్జర్వ్ చేస్తే సోడియం అనేది థర్డ్ పీరియడ్లో ఉంటుంది, మెగ్నీషియం థర్డ్ పీరియడ్లో ఉంటుంది, నియోన్ సెకండ్ పీరియడ్లో ఉంటుంది, ఫ్లోరిన్ కూడా సెకండ్ పీరియడ్లో ఉంటుంది. టాప్ టు బాటమ్ అయోనైజేషన్ పొటెన్షియల్స్ ఏమవుతాయి, డిక్రీజ్ అయిపోతూ ఉంటాయి. అంటే దీంట్లో మనకి సోడియంకి లీస్ట్ అయోనైజేషన్ పొటెన్షియల్ ఉంటుంది, దాని తర్వాత మెగ్నీషియంకు ఉంటుంది, దాని తర్వాత ఫ్లోరిన్కు ఉంటుంది, దాని తర్వాత నియోన్కు ఉంటుంది. ఎందుకంటే నియోన్ నోబుల్ గ్యాస్, సోడియం ఆల్కలైన్ మెటల్ కాబట్టి. ఆల్కలైన్ మెటల్ అంటే ఒక ఎలక్ట్రాన్ లూజ్ చేసుకుంటే ఆక్టెట్ కాన్ఫిగరేషన్ ఉంటుంది కాబట్టి ఈజీగా ఎలక్ట్రాన్స్ లూజ్ చేసుకుంటుంది, అప్పుడు నియోన్ కాన్ఫిగరేషన్ తెచ్చుకుంటుంది. ఇప్పుడు సోడియం కోడ్ ఏమని ఇచ్చాడు, ఇక్కడ సోడియం కోడ్ సి అని ఇచ్చాడు, అంటే సి లెస్ దాన్. మెగ్నీషియం కోడ్ డి, ఫ్లోరిన్ ఏ, నియోన్ బి, అంటే సి లెస్ దాన్, డి లెస్ దాన్, ఏ లెస్ దాన్ బి అనేది ఆర్డర్ ఆఫ్ అయోనైజేషన్ ఎనర్జీ అవుతుంది. సో చూసుకోండి, ఇక్కడ బీకి ఎక్కువగా ఉన్న ఆప్షన్స్ రెండు ఉన్నాయి. బీ తర్వాత ఏ ఉండాలి, రెండింటిలోనూ ఏ ఉంది, దాని తర్వాత డి ఉండాలి, ఇక్కడ ఉన్న ఆప్షన్, దాని తర్వాత సి, అంటే ఆప్షన్ 2 కరెక్ట్ అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్.